నిర్లక్ష్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రతి ఒక్కరికి భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గ్రామంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది నేను ఈ ఊరు ప్రజలందరినీ ఆడబిడ్డగా భావిస్తాను వేరే కార్యక్రమాలు ఉన్నా నన్ను ఇంత ఆదరించి ఈ గ్రామానికి రావడం నాకు చాలా సంతోషం మరి నిజంగా నా అదృష్టం అనుకుంటాను ఆ స్వామి లింగ పునర్ప్రతిష్టలో అందరితో కలిసి నాకు పాల్పంచుకునే అవకాశం కల్పించిన గౌరవ పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బొచ్చంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో వారి ఆశీర్వాదంతో నామినేషన్ వేయబోతున్నారు ఈ రాష్ట్రంలో తెలుగులేని శక్తిగా టిఆర్ఎస్ పార్టీ అవతరించింది ఏ ఎన్నికకు వచ్చినా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తా ఉన్నారు ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ పట్ల ఉన్న ఆదరాభిమానాలు కేసీఆర్ గారి నాయకత్వం పట్ల ఉన్న గురి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని భావిస్తా ఉన్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వమే వాళ్ళు సంవత్సరం క్రితం తీసుకొచ్చిన చట్టాలు సరైనవి కావని అనాలోచితంగా తీసుకొచ్చినవని దీని ద్వారా రైతులకు అన్యాయం జరిగిందని చెప్పి ప్రజలందరికీ క్షమాపణలు చెప్పి ఉపసంహరించుకున్నారు అని అంటే సంవత్సర కాలంగా రోడ్ల మీద తిరిగి మాట్లాడిన బీజేపీ నాయకులు ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు।